హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏఈ జేటివో నోటిఫికేషన్ రావడం జరిగింది దాని యొక్క మెయిన్ డేటాలో కలుపుదాం లెట్స్ ఇండోర్ వీడియో సో ఇక్కడ ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ సిక్స్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఆల్రెడీ మనకి ఈ నెల పన్నెండో తేదీ రోజు మనకు ట్వంటీ టూ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా అందించడం జరిగింది సో మనకు నిన్న అఫీషియల్గా పూర్తి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది కానీ కట్ ఆఫ్ డేట్ మాత్రం ట్వెల్వ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మాత్రమే ఓకేనా సో వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఏడబ్ల్యూ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ది సో ఇంకా ఎవరైతే ఏడబ్ల్యూ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏడబ్ల్యూ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి అండ్ అదే విధంగా ఏఈ మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకు అక్టోబర్ ఇరవై ఒకటి దాకా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ అదేవిధంగా ఇప్పుడు వేకెన్సీస్ యొక్క మెయిన్ డేటా చూద్దాం అండ్ అదేవిధంగా ఏజ్ క్రైటీరియా అండ్ అదే పే స్కేల్ గురించి సో ఫస్ట్ మనం ఏఈ చూద్దాం ఫ్రెండ్స్ సో ఏఈ సివిల్ కనుక తీసుకున్నట్లయితే అరవై రెండు పోస్టులు ఇది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ అండ్ అదే మనకి ఇక్కడ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో నలభై ఒక పోస్టులు సివిల్కి ఏఈ సివిల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కనుక తీసుకున్న పదమూడు పోస్టులు సివిల్ మున్సిపల్ కనుక తీసుకుంటే ఇరవై తొమ్మిది పోస్టులు యూఎల్బీస్ మనకి ఇక్కడ సివిల్ యుఎల్బీస్లో కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ తొమ్మిది పోస్టులు అండ్ అదేవిధంగా సివిల్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కనుక తీసుకుంటే మూడు పోస్టులు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో కన్నా తీసుకుంటే సివిల్ పన్నెండు పోస్టులు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ఎండ్బి కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ముప్పై ఎనిమిది పోస్టులు అండ్ అదేవిధంగా ఐఎన్ క్యాడ్లో కనుక తీసుకుంటే మనకి ఇక్కడ సివిల్కి నూట నలభై రెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అండ్ తర్వాత అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్ ఐఎన్ క్యాడ్ డిపార్ట్మెంట్ కన్నా తీసుకుంటే ముప్పై ఐదు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో దిస్ ఈస్ ఫర్ మెకానికల్ ఫ్రెండ్స్ సో మెకానికల్కి ముప్పై ఐదు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ కన్నా తీసుకుంటే ఐఎన్ క్యాడ్లో యాభై అయితే కేటాయించడం జరిగింది సో సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఏఈ సో వీళ్ళ యొక్క ఏజ్ కనుక తీసుకుంటే యాజ్ పర్ డేటా వన్ సెవెన్ ట్వంటీ టు ప్రకంగా ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది పేస్కెల్ కన్నా తీసుకుంటే నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై అండ్ ఇప్పుడు మనం జేటీఓ చూద్దాం ఓకేనా సో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సో ఇక్కడ మనకు సివిల్ కన్నా తీసుకుంటే రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథ ఇరవై ఏడు పోస్టులు రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అరవై ఎనిమిది పోస్టులు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో ముప్పై ఒక పోస్టులు సో ఇక్కడ మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్ హెచ్ఓడి దానిలో అంటే స్టేట్ క్యాడర్లో పోస్ట్ ఇది ఒక పోస్టు అండ్ అదేవిధంగా ఐఎన్ క్యాడ్లో సివిల్ మనకు నూట నలభై ఏడు అండ్ అదేవిధంగా ఐఎన్ క్యాడ్లో మెకానికల్ మనకి ఇక్కడ అరవై ఐదు ట్రాన్స్పోర్ట్ కనుక తీసుకుంటే ఆర్ఎన్ మనకి ఇక్కడ సివిల్కి యాభై మూడు అండ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ అన్న తీసుకుంటే హెచ్ఓడి కేటగిరీలో మనకు స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏడు పోస్టులు మొత్తం మీద మనకు ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులకైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఎనిమిది వందల ముప్పై మూడులో మెకానికల్కి ఉంది వంద పోస్టులు మాత్రమే మిగిలిన అన్నీ కూడా మనకైతే సివిల్కి వెళ్ళిపోవడం జరిగింది ఎక్సెప్ట్ ఎలక్ట్రికల్ ఒక ఫిఫ్టీ సో మొత్తం మీద మనకు వన్ ఫిఫ్టీ తీసేస్తే మిగిలిన అన్ని కూడా మనకైతే సివిల్కి అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఈ యొక్క జేటీబుక్ సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా కన్నా తీసుకుంటే ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అండ్ అదేవిధంగా అండ్ అదేవిధంగా పే స్కేల్ కన్నా తీసుకుంటే థర్టీ టూ థౌసండ్ ఎయిట్ టెన్ నుంచి నైంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఓకేనా అండ్ అదేవిధంగా ఈ యొక్క పోస్ట్లన్నీ కూడా మనకి జోనల్ వైజ్ అండ్ అదేవిధంగా జోన్ వైజ్ అయితే ఫిల్ అయితే చేస్తున్నారు అండ్ అదేవిధంగా థర్టీ టూ మంత్ కన్నా తీసుకుంటే ఎగ్జామ్ది జనవరి లేదా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో యాక్చువల్గా మనకు ఏకి ఏ మోస్ట్లీ మనకు వన్ మంత్ అయితే టైం అయితే ఉంటుంది కాబట్టి సో ఏడబిఈ రాసే వాళ్ళకైతే డబల్ బెనిఫిట్ ఉంటుంది సో ఏడబి ఒకవేళ మిస్ అయినా ఏఐకైనా బాగా ఫోకస్ చేయొచ్చు అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ డేట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ యొక్క డేట్ వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది పూర్తయిపోయి ఉండాలి ఓకేనా సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ కనుక తీసుకుంటే మస్ట్ ప్రాసెస్ ఏ మినిమమ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఓకేనా సో ఇక్కడ మీరు డిప్లొమా ఇన్ సివిల్ చేసిన అర్హులు బీటెక్ ఇన్ సివిల్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఎంటెక్ ఇన్ సివిల్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు దేర్ ఇస్ నో హయ్యర్ రిస్ట్రిక్షన్స్ ఓకేనా సేమ్ మనకి ఇక్కడ ఎక్కడైతే సివిల్ కనిపిస్తో అవన్నీ కూడా డిప్లొమా సివిల్ చేసిన వాళ్ళ అర్హులు అండ్ నెక్స్ట్ మనం మెకానికల్ చూద్దాం సో అసిస్టెంట్ ఇంజనీర్ ఐఎన్ క్యా డిపార్ట్మెంట్లో మెకానికల్ సో ఇక్కడ మనం డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళ అర్హులు దాంతోపాటు బీటెక్ మెకానికల్ చేసిన ఎంటెక్ మెకానికల్ చేసినా ఎలిజిబుల్ ఓకేనా అండ్ నెక్స్ట్ మనకు జెటిఓ సో జేటీఓ కన్నా తీసుకుంటే సివిల్ వాళ్ళకి డిప్లొమా ఇన్ సివిల్ చేసిన వాళ్ళ అర్హులు బీటెక్ అయినా ఎంటెక్ అయినా ఎలిజిబుల్ ఓకేనా అండ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఓకేనా సో మెకానికల్ కనుక తీసుకుంటే సేమ్ డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళ అర్హులు అండ్ అదేవిధంగా మనకు ఒక ఎలక్ట్రికల్ పోస్ట్ సంబంధించి యాభై పోస్టులో కూడా ఉన్నాయి కదా సో అవి కూడా మనకు డిప్లొమా ఎలక్ట్రికల్ అంటే త్రిబులీ చేసిన వాళ్ళు అర్హులు డిప్లమా ఇండ్ త్రిబులి బీటెక్ అండ్ త్రిబుల్ ఎంటెక్ వాటి యొక్క ఎక్స్టెన్షన్ చేసిన వాళ్ళు అర్హులు ఓకేనా సో ఈ విధంగా మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది సో టోటల్గా మనకి ఇక్కడ డిప్లొమా బేస్ పైన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఓకేనా సో మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి సో దానికి సంబంధించి ఇక్కడ మనకు హయ్య ఆర్డర్ ఓకేనా హైయర్ ఆర్డర్ అయినా ఓకే అనేది మెన్షన్ చేయడం జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ ఏజ్ సో ఏజ్ సంబంధించి కట్ ఆఫ్ డేట్స్ సో ఈ యొక్క డేట్స్ లోపు పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు ఫర్ ద ఓసీ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ విత్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఎక్సర్ సర్వీస్ మెన్కి త్రీ ఇయర్స్ విత్ సర్వీస్ అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి లేదా ఫిజికల్ హ్యాండ్క్రాప్ట్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది అండ్ అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ అనేది స్టేట్ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక తీసుకుంటే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ నిజామాబాద్ సిటీలలో మనకి ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలాట్మెంట్ చేస్తారు ఇక్కడ మనకు మల్టీ జోన్ వన్ జోన్ టూ సంబంధించినటువంటి డిస్టిక్స్ వైజ్గా లిస్ట్ సో ఆల్రెడీ మీ అందరు కూడా తెలిసిందే అండ్ ఇప్పుడు మనం బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం సో సివిల్ రాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి సో ఓకేనా ఈ విధంగా మనకైతే పోస్టులకు సంబంధించి రోస్టర్ వారిగా డేటా అయితే అందించడం జరిగింది సివిల్ అండ్ దిస్ ఈజ్ ఫర్ ద మెకానికల్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెకానికల్కి సో మల్టీ జోన్ వన్లో మనకి ఇక్కడ ఫైవ్ ప్లేస్ ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ ఇది ఇవ్వడం జరిగింది అండ్ అదే దూమెంట్కి రెండు అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ఈలో జనరల్కి ఒక పోస్టు బీసీఏలో జనరల్ పోస్ట్ లేవు బీసీబీలో జనరల్ పోస్ట్ లేవు బీసీసీలో ఉమెన్కి లేవు బీసీడీలో బీసీఈలో అసలు ఏ పోస్టులు లేవు ఎస్సీకి ఉండడం జరిగింది ఎస్టీలో మనకు ఉమెన్ కేటాయించడం జరిగింది అండ్ అదేవిధంగా పీహెచ్ పిహెచ్లో ఉమెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్ సో టోటల్గా థర్టీ ఫైవ్ పోస్టులకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మల్టీ జోన్ వన్లో పదిహేడు మల్టీ జోన్ టూలో మనకు పద్దెనిమిది పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో మల్టీ జోన్ టూ వాళ్ళకి ఐదు పోస్టులు అయితే ఉంటాయి మల్టీ జోన్ వన్ వాళ్ళకి ఆరు పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది ఫర్దర్ జనరల్ ఓకేనా సో ఇక్కడ బీసీబీ కానీ బీసీఏ కానీ ఇక్కడ బీసీడీ కానీ బీసీఈ కానీ వీళ్ళందరూ కూడా జనరల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐదు పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ సో ఎలక్ట్రికల్ కన్నా తీసుకుంటే యాభై పోస్టులకి సో ఇక్కడ మనకు ఓసీ జనరల్ ఆరు పోస్టులు ఇక్కడ మల్టీ జోన్ టూలో కూడా ఆరు పోస్టులు సో మొత్తం మీద ఉన్నటువంటి యాభైని సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే అడ్జస్ట్ చేయడం జరిగింది సో సేమ్ రీప్లీ చేస్తూ వీళ్ళైతే మేనేజ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ జీటీఓ క్యాడర్లో జీటిఓ క్యాడర్లో మెకానికల్ చూద్దాం సో దిస్ ఈస్ ఫర్ ద మెకానికల్ సో అయితే ఇది మనకు జోన్ల వైజ్గా ఫిల్ చేయడం జరిగింది అసిస్టెంట్ ఇంజనీరింగ్ మల్టీ జోన్లు అయితే ఇక్కడ మనకి ఇది వచ్చేసేమో జోన్ వైజ్గా ఫిల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు యాదాద్రి భద్రాద్రి సిరిసిల రాజన్న సిరిసిల్ల బాసర కాళేశ్వరం జోగులంబ గద్వార చార్మినార్ సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో ప్రతి జోన్లో కూడా మనకు ఓపెన్లు అయితే పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అది కొంత రిలాక్సేషన్ వర్తిస్తుంది మనకు పీడబల్యూస్ఈలో ఉమెన్స్కి లేవు బీసీఏలో జనరల్కి లేవు బీసీబీలో జనరల్కి లేవు బీసీసీలో అసలు ఏ పోస్టులు లేవు బీసీడీలో లేవు బీసీఈలో లేవు ఎస్సీలో మాత్రం పోస్టులు అయితే ఉండడం జరిగింది ఎస్టీ మొత్తం కూడా అయితే కేటాయించడం జరిగింది ఓకేనా సో పీహెచ్లో కూడా మనకు ఉమెన్కే కేటాయించడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకే మ్యాక్సిమం క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా కాకపోతే ఈ యొక్క పోస్ట్లను కూడా మనకు జోన్ వైజ్ కాకుండా జోన్ వైజ్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క మూడు నాలుగు జిల్లాల్లోనే కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ అండ్ విధంగా నెక్స్ట్ మనం సిలబస్ కూడా చూద్దాం సో ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ లెబిలిటీస్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి అండ్ అదేవిధంగా పేపర్ టూ కనుక తీసుకుంటు మనకి ఇక్కడ డిప్లొమా లెవెల్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో సివిల్ అయితే సివిల్ మెకానికల్ అయితే మెకానికల్ పేపర్ త్రిబుల్ అయితే త్రిబుల్ పేపర్ రావడం జరుగుతుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సో టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది పేపర్ వన్ అనేది బైలింగ్ వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ అదేవిధంగా పేపర్ టూ అనేది మొత్తం ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది అండ్ ఒకసారి సిలబస్ చూద్దాం పేపర్ వన్కి సో కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఎకనమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ తెలంగాణ అండ్ విధంగా ఇండియా జియోగ్రఫీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ పాలిటీ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ తెలంగాణ మోడర్న్ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ లాజికల్ రీజన్ ఎనలైటికల్ ఎబిలిటీ అండ్ అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ సో థర్టీన్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్కి అండ్ నెక్స్ట్ పేపర్ టూ సో పేపర్ టూ సంబంధించి సర్వేయింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ ప్రాక్టీస్ ఇంజనీర్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ హైడ్రాలిక్స్ క్వాంటిటీ సర్వేయింగ్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ స్టీల్ బేస్ పైన ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ సో నైన్ టాపిక్స్ ఇది ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మెకానికల్ సంబంధించి డిప్లొమా లెవెల్ సిలబస్ ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ థర్మల్ ఇంజనీరింగ్లో మనకి ఇక్కడ థర్మోడైనమిక్స్ హీట్ ఇంజన్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సో ఇక త్రీ టాపిక్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో తీసుకుంటే మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసర్స్ అంటే ప్రొడక్షన్ మెట్రాలజీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంజనీరింగ్ మెకానిషన్ స్ట్రెత్ ఆఫ్ మెటీరియల్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ మిషన్ డిజైన్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీలో మనకు హైడ్రాలిక్స్ అంటే మనకు బేసిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అయితే రావడం జరుగుతుంది హైడ్రాలిక్ మిషన్స్లో మనకు టర్బైన్స్ జెట్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సో ఈ యొక్క డేటా అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ త్రిబుల్కి సంబంధించినటువంటి సిలబస్ ఓకేనా అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీకు ఏమైనా అడిషనల్ డౌట్ ఉందా మీరు ఇక్కడ నుంచి టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో మొత్తం మీద మనకు ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులను భర్తీ చేస్తూ మనకు నోటిఫికేషన్ అయితే డీటెయిల్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో డిప్లొమా బేస్ పైన మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ విధంగా జేటీఓకి ఏఈకి ఒకే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది ఫర్ ద రిలేటివ్ బ్యాచ్కి అంటే దట్ మీన్స్ రిలేటివ్ డిపార్ట్మెంట్ అంటే మెకానికల్కి ఒకే ఒక పేపర్ ఉంటుంది దాంట్లో చేసినటువంటి స్కోర్ ప్రకారంగా ఏఈ జేటివో రెండు పోస్టులలో మనకైతే ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మన తర్వాత డీవీ టైంలో అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ టైంలో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి దాన్ని బట్టి మనకైతే పోస్టింగ్స్ అనేవి అలాట్మెంట్ చేస్తారు ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మన యొక్క ఛానల్ తరపున మీకు త్వరలోనే మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది ఫర్ ద పేపర్ టూ ఓకేనా సో పేపర్ టూలో మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇక్కడ ఏ ఏఈ రెండు మిక్స్అప్ చేసేసుకొని మీకు కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది యాజ్ సోన్ ఆస్ పాసిబుల్గా అండ్ అదేవిధంగా ఇప్పటికే మన యొక్క ఛానల్ తరపున తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ సో దానికి సంబంధించి చాప్టర్ వైజ్గా ఇయర్ క్వశ్చన్స్ అయితే రెడీ అవుతున్నాయి సో దానికి సంబంధించి ఒకసారి ఇంటర్ఫేస్ కూడా చూద్దాం సో ఈ విధంగా మనకైతే బుక్ అయితే ఉండడం జరుగుతుంది ఏఈ ఏడవలి గ్రూప్స్లో అడిగినటువంటి ఫారెస్ట్లు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా ఎస్ఐబీసీ అండ్ అదేవిధంగా మనకు మెడికల్ అండ్ అదేవిధంగా టీచింగ్ అంటే గురుకుల అట్లా ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షల్లో అడిగినటువంటి తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం యొక్క చాప్టర్ వైజ్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క టోటల్ డేటాని కలెక్ట్ చేయడం జరిగింది మొత్తం మీద మనకు పన్నెండు పైగా ప్రశ్నలు అయితే కలెక్ట్ అవ్వడం జరిగింది సో అవన్నీ కూడా మీకు డైరెక్ట్గా ఒక సింగిల్ పీడిఎఫ్లో అందించడం జరుగుతుంది సో మొత్తం మీద మనకు తెలుగు మీడియంలో మీకైతే అందించడం జరుగుతుంది ఈ యొక్క బుక్ అనే మీకు రాబోయేటటువంటి అండ్ అదేవిధంగా ఈ యొక్క ఏఈ కానీ ఏడబి అన్ని పోస్టులకు కూడా మనకు తెలంగాణ చరిత్ర పైన ఒక పూర్తి గ్రిప్ ఇవ్వడంతో పాటు మాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకు వీటిలో నుంచి రిపీట్ అవ్వబోతున్నాయి ఓకేనా కాబట్టి ఆ యొక్క బుక్ యొక్క లాంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ అదేవిధంగా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీకు యొక్క టోటల్ డేటా కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అండ్ అదేవిధంగా మనం త్వరలోనే బుక్ అయితే రిలీజ్ చేద్దాం సో అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండండి అండ్ అదే ప్రెజెంట్ ఇచ్చినటువంటి క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నెక్స్ట్ మనకు నెలతో వెళ్దాం అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో అందరూ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్